ప్రపంచమంతా రహదారుల నిర్మాణం, సిల్క్ రోడ్డు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. వన్ నేషన్ వన్ రోడ్ అని మనమంటే వాళ్ళు వన్ వరల్డ్ వన్ రోడ్ అనేటువంటి రూట్లోకి వస్తూ ఉన్నారు. అందులో భాగంగా చైనా వాళ్ళు ప్రపంచవ్యాప్త రోడ్ల నిర్మాణానికి సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే మొన్న కరోనా ఇంపాక్ట్, దాంతో ఆర్థిక సంక్షోభం, అనేక దేశాలు డబ్బులు కట్టలేక వాళ్ళ రోడ్లని ఆపేయమన్నారు. రోడ్లతో పాటుగా రైలు మార్గాలు, విమాన మార్గాలు, వ్యాపార కూడళ్ళు లేదా వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 60% చైనా, 40% లోకల్ వాళ్ళు భరించాల్సి ఉంటే అది భరించలేక ఆగిపోతూ వచ్చింది. దాంతో స్పీడ్ తగ్గింది. దానికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఆర్థిక సంక్షోభంతో మరికొన్ని దేశాలు దాని పాత బకాయిలే తీర్చలేక కొత్త నిర్మాణాలకు ముందుకు రావట్లేదు. ఇంక్లూడింగ్ తన మిత్ర దేశమైన లేదా తన బానిస దేశమైన పాకిస్తాన్తో సహా ఇబ్బంది అవుతుంది. ఇంకో పక్కన చైనాలోని రాష్ట్రాలు చేసిన అప్పే అసలు అప్పు కంటే అధికమైపోయి అదొక సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యన చైనాని వెనక్కి నెట్టి రహదారుల నిర్మాణంలో ప్రపంచంలో 2వ స్థానానికి చేరింది భారత్. 63,72,613 కిలోమీటర్ల పొడవున రోడ్లు భారతదేశంలో ఉన్నాయి అన్నటువంటి తాజా లెక్క. రహదారి నిడివి అంటే నెట్వర్క్ విషయంలో చైనాని భారత్ వెనక్కి నెట్టింది. చైనా 3వ స్థానంలో ఉంది. 51,98,000 కిలోమీటర్ల పొడవున రహదారి వ్యవస్థలోనే ఫస్ట్ ప్లేస్లో అమెరికా కనబడుతోంది.